ప్రతి ఇంటికి పెద్దన్నలా ఉంటానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డ్వాక్రా సంఘాలను తాను ఏర్పాటు చేశారని ఈ సంఘాలు తన మానస పుత్రిక అన్నారు చంద్రబాబు. కృష్ణా జిల్లా కేసరిపల్లిలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న బాబు మహిళలందరూ స్వేచ్ఛగా జీవించాలని అన్నారు. పసుపు కుంకుమ కింద చెక్కులను లబ్దిదారులకు అందజేశారు సీఎం చంద్రబాబు. ఎన్టీ రామారావు గారైతే ఆస్తిలో సమాన హక్కు కూడా తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను 9 ఏళ్ళు ఎన్నో మీటింగులు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు చేశాం. అన్ని రంగాల్లో మీరు ముందుకొచ్చారు. మీరు చదువుకున్నారు, పిల్లల్ని చదివించారు, ఫ్యామిలీ ప్లానింగ్ లో ముందుకొచ్చారు, గ్రామంలో దురలవాట్లకు లోను కాకుండా ఉండాలని అనేక కార్యక్రమాలు చేసి అన్నిట్లో భాగస్వాములయ్యారు. డాక్రా సంఘాలు పెట్టింది నేను. ఈ డాక్రా సంఘాలు నా మానస పుత్రిక. మీరు భయపడద్దండి. ఎవరైనా మిమ్మల్ని ఏదిస్తే పట్టి కట్టేయండి, నేను వచ్చి వాళ్ళ కథ తేలస్తానని ఆ రోజు చెప్పాను. ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ముఖ్యమంత్రి అవుతానే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆదాయం లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదులుకొని కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే, తెలుగు జాతి కోసం చేస్తే 54% ఆదాయం వదిలిపెట్టుకుని 58% జనాభాకి 46% ఆదాయంతో సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అయితే మీ ఆశీస్సులున్నాయి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, అక్కలు చెల్లెళ్ళున్నారు. మీ ఆశీస్సులతో నేను ముందుకు పోయాను. నేను ఎప్పుడూ జీవితంలో భయపడను. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.